హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే మనకి క్రిస్మస్ ట్రీ అన్నమాట. జనరల్గా ఏంటంటే మనం క్రిస్మస్ అప్పుడు ఇలాంటి క్రిస్మస్ ట్రీ యొక్క కొమ్మ కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ తెచ్చుకొని దాన్ని డెకరేట్ అయితే చేస్తాము. అలా కాకుండా మనం ఇలాంటి ఒక ఒరిజినల్ న్యాచురల్ ఒక క్రిస్మస్ ట్రీని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే మనం ఈ ఫెస్టివల్కి చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేట్ చేసుకోకపోయినా కానీ ఇది చాలా అందంగా పెరుగుతుంది ఈ క్రిస్మస్ ట్రీ అనేది. యాక్చువల్గా దీని పేరు తెలుగులో నాకు తెలియదు, అందుకే నేను క్రిస్మస్ ట్రీగానే చెప్తున్నాను. ఇది ఎందుకంటే క్రిస్మస్ ట్రీగానే చాలా ఫేమస్ కాబట్టి దీన్ని క్రిస్మస్ ట్రీనే అని అంటున్నాను. మీరు ట్రై చేయండి ఇలాగ ఏంటంటే మీరు క్రిస్మస్ ట్రీ కొమ్మలు అలాగే ప్లాస్టిక్ వాటిని వాడకుండా ఇలాంటి ఒక క్రిస్మస్ ట్రీని మీ ఇంట్లో పెట్టుకుంటే అది మన ఇంట్లో చాలా అందంగా పెరుగుతుంది. అలాగే దాంతోపాటు ఏంటంటే ఇది ఎయిర్ని కూడా చాలా బాగా ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. దీన్ని మనం ఏంటంటే రెండు ఇండోర్ ప్లాంట్గా కానీ లేకపోతే అవుట్డోర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలి. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. అన్ని నర్సరీలో అయితే చాలా పెద్ద పెద్ద మొక్కలు అమ్ముతున్నారు. ఒక్క నర్సరీలో మాత్రమే నాకు ఒక చిన్న మొక్క దొరికింది. ఇదైతే చాలా తేలిగ్గా ఉంటుంది క్యారీ చేయడానికి అని నేను చిన్నది తీసుకున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ క్రిస్మస్ ట్రీని ఎలా నాటుకోవాలనేది చూద్దాం. యాక్చువల్గా అయితే నేను ఈ కుండీలో క్రిస్మస్ ట్రీని నాటబోతున్నాను. కొంచెం పెద్ద కుండీని అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలు అయితే పెరుగుతుంది. అది కూడా ఇది ఏంటంటే చాలా స్లోగా పెరుగుతుంది మొక్క, అందుకే నేను చాలా కొంచెం పెద్ద కుండీని తీసుకున్నాను. అలాగే దీనిలో ఆల్రెడీ సాయిల్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. దీనిలో సాయిల్ ఆల్రెడీ తీసుకున్నాను. మనం ఇంకా మొక్కను అయితే డైరెక్ట్గా పెట్టేయచ్చు. అలాగే మీరు కుండీ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే అది మంచి వెల్ డ్రైన్గా ఉండేటట్టు చూసుకోవాలి. సాయిల్లో ఇసుక కానీ కొక్కో పేట అలాంటి మిక్స్ చేసి ఉంచాలి. అప్పుడు అది సాయిల్ కొంచెం లూజ్గా ఉంటుంది, మొక్క కూడా చాలా బాగా పెరగడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఏం లేదు, ఈ మొక్కని డైరెక్ట్గా నేను ఈ గ్రో బ్యాగ్లో తీసేసి డైరెక్ట్గా దీనిలో పెట్టేయడమే. ఒక సిజర్ అయితే తీసుకున్నాను ఈ గ్రో బ్యాగ్ని కట్ చేయడానికి. నేను ఇది రావట్లేదు. యా ఇప్పుడు చూసారా వేర్లు అయితే ఎలా ఉన్నాయో. గ్రో బ్యాగ్ వచ్చేసింది, వేర్లు అయితే మొత్తం చుట్టూరు వేర్లు అయితే బయటకు వచ్చేస్తున్నాయి. మనం అయితే ఇంకా నాటుకోవచ్చు ఈ క్రిస్మస్ ట్రీని. ఫైనల్గా అయితే మనం ఈ క్రిస్మస్ ట్రీని అయితే నాటుకున్నాము. అట్ ప్రజెంట్ అయితే నేను ఈ ట్రీ ఈ చెట్టుకి ఎలాంటి డెకరేషన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇది చాలా చిన్నగా ఉంది. ఇవి ఏంటంటే మనం దీనికి ఏమైనా కట్టినా కానీ ఇరిగిపోయేటట్టున్నాయి. అందుకే నెక్స్ట్ ఇయర్కి అయితే ఇది కొంచెం పెద్దదవుతుంది, అప్పుడు మనం బాగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే అందరికీ మళ్ళా ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.